నాలుగో తరగతి రెండో పాఠం పెద్ద గీత చిన్న గీత పెద్ద గీత చిన్న గీత వినండి. పూర్వం అక్బర్ అనే రాజు పరిపాలించేవాడు. అతని దగ్గర బీర్బల్ అనే మంత్రి ఉండేవాడు. వాళ్ళిద్దరు మంచి స్నేహితులు, చాలా చనువుగా ఉంటారు, చాలా దగ్గరగా ఉండేవాళ్ళు. అయితే వీళ్ళిద్దరికి హాస్యం అంటే చాలా ఇష్టం, హాస్య ప్రేమి ఇద్దరికి, అక్బర్కి బీర్బల్కి హాస్యం అంటే చాలా ఇష్టం అన్నమాట. అయితే వీళ్ళు ఒకరోజు అక్బర్ కొలువు తీరున్నప్పుడు విదేశీయుడు వచ్చి ఒక సమస్యని ఇచ్చాడు. ఏమని, నేను ఒక గీత గీస్తాను, దాన్ని చెరపకుండా చిన్నది చేయాలి, అలా చేయగలిగితే నా తలపాగ మీకు సమర్పించుకుంటాను, మీ కొలువులు అది ఎవరు చేయలేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి కరవాలాన్ని నాకు ఇవ్వాలి అని చెప్తాడు ఆ విదేశీయుడు. అంటే విదేశీయుడు అంటే పరదేశీయుడు, పక్క దేశం నుండి వచ్చినటువంటి వాళ్ళని విదేశీయులు అంటారు. అయితే అక్బర్ కొలువులో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆలోచించారు, ఎలా చిన్నది చేయాలి, తుడపకూడదు, ఏం చేయకూడదు, ఎలా చిన్నది చేయాలి, ఎలా అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. అక్బర్ కూడా మనం ఏమైనా ఓడిపోతామేమో అని అనుకుంటూ ఉంటూ ఏం చేశాడు, బీర్బల్ వంక చూశాడు. బీర్బల్ ఎలాగైనా ఈ సమస్యను నువ్వే పరిష్కరించాలి అని చెప్పాడు. అప్పుడు బీర్బల్ లేచి ఒక పలకని, ఆ పలక మీద ఆ చిన్న గీత పక్కన ఏం చేశాడు, బీర్బల్ పెద్ద గీత గీశాడు. గీచేసరికి ఏమైంది, అందరికి చూపించాడు సభలను వాళ్ళందరికీ, ఈ గీత ఎవరు గీశారు, విదేశీయుడు, ఇది చిన్న గీత, నేను గీసిన గీత పెద్ద గీత, ఈ గీత ఏది పెద్ద గీత అని అడిగాడు అందరిని. మీరు గీసిన గీత పెద్దది, విదేశీయుడు గీసిన గీత చిన్నది అని అందరు చెప్పారన్నమాట. దాంతో అక్బర్ సంతోషించాడు, విదేశీయుడు తలపాగాను తీసి రాజుగారికి సమర్పించాడు. దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది, మనకి ఉపాయంతో ఎటువంటి అపాయాన్నైనా తప్పించుకోవచ్చు. ఇలాంటి కథలే అక్బర్ బీర్బల్ కథ మీకు ఇంకొకటి చెప్తాను వినండి. ఒకసారి అక్బర్, ఆకాశంలో ఉన్న నక్షత్రాలు మనం లెక్కించగలమా, లెక్కించలేము, కానీ అతనికి ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయి లెక్కించాలి అనేటువంటి కోరిక కలిగిందనమాట. సభలో ఏం చేస్తాడు, అందరినీ కొలువు తీరున్నప్పుడు మీకు ఒక వారం రోజులు సమయం ఇస్తున్నాను, మీరు ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నింటినీ లెక్కించాలి, లెక్కించి ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో నాకు చెప్పాలంటాడు. అందరూ ప్రయత్నం చేస్తారు, అది ఎవరి వల్ల కాదు. చివరికి అందరు అనుకుంటారు, బీర్బల్ ఉన్నాడు కదా, ఏదైనా ఉపాయాన్ని ఆలోచిస్తాడులే అని అనుకుంటూ ఉంటారు. చివరికి ఆ వారం రోజులు గడిచిపోయినాయి, అందరూ మేము లెక్కించలేదంటారు. చివరికి బీర్బల్ వచ్చి, బీర్బల్ ఎన్ను లెక్కించారా అంట, లెక్కించాను రాజా గారు అంటాడు. అయితే ఎన్నున్నాయంటే తను ఏం చేస్తాడు, తన చేతి సంచిలో నుంచి కొన్ని ఆవాలను కింద పోస్తాడు. ఏంటి ఆవాలు కింద పోసావు, నక్షత్రాలు చెప్పమంటే అని అక్బర్ అడుగుతాడు. అంటేను, నేను ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క ఆవగింజ సంచిలో వేసుకున్నాను రాజా గారు, అలా వేసుకోంగా ఇన్ని ఆవాలు అయినాయి. అయితే నక్షత్రాలు ఎన్ని అంటే ఆవాలు చెప్తావేంది, ఆవాలు చూపిస్తావేంది అని అక్బర్ అడుగుతాడు. నేను ఒక్కొక్క నక్షత్రానికి ఆవగింజ వేశాను, ఇవి ఇప్పుడు కింద పోసాను, ఇవి లెక్కించుకొని ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో మీరు అప్పుడు మీకు తెలుస్తుంది అని చెప్తాడు. దీన్ని బట్టి ఏం తెలిసింది, ఆకాశంలో నక్షత్రాలను లెక్కించలేము, బీర్బల్ కింద కొమ్మరించినటువంటి ఆవాలను లెక్కించలేము, కానీ ఉపాయంతో అక్బర్ ఇచ్చిన సమస్యని పరిష్కరించాడు. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, మనకి తెలివితో ఎంత క్లిష్టమైన సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు.